యాక్షన్. ఒక ఇంటర్వ్యూలో చూశాను, పాలు పోసి పెంచిన వాళ్ళే నన్ను కాటేశారు అని చెప్పారు, ఏంటది? యా అదే అంటే ప్రస్తుతం ఎట్లా అంటే నాతో వాళ్ళకి ఎట్లా అంటే ఉంది, వాళ్ళు చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, దగ్గర చేస్తారు అంటే వాళ్ళకి ఒక మంచి ట్రైన్అప్ కావాలి, ఇది కావాలి. లైక్ వాళ్ళు నా దగ్గరకు వచ్చేటప్పుడు అంత ప్రొఫెషనాలిటీ డ్యాన్సర్స్ కాదు. లైక్ వాళ్ళకి ఎంతో కొంత డ్యాన్స్ వస్తుండే, బయట స్టైల్స్ గురించి అంత అవగాహన లేదు, హిప్హాప్ అంటే ఎంతో అంత అవగాహన లేదు. వాళ్ళందరికీ తెచ్చుకొని స్టేయింగ్ ఇచ్చి, లైక్ నా గ్రూప్లో 10 మెంబర్స్ డ్యాన్సర్స్, బట్ నేను 20 మెంబర్స్ని పెట్టుకునేటోని. వాళ్ళు గ్రూప్లో చేస్తారో చేయరా అది తర్వాత విషయం, కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, చలో నా దగ్గరికి వచ్చినా కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది, ముంగటికి వెళ్ళి ఏం చేస్తారు. సో వాళ్ళందరికీ నేను నా త్రూ ఎంత అయిందో అంత చేశాను, వాళ్ళ త్రూ ఎంత అయిందో అంత చేశారు వాళ్ళు. అండ్ డీలోకి వచ్చిన గ్రూప్ డ్యాన్సర్స్గా డీలో జర్నీ కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు మీరు కూడా గ్రూప్ డ్యాన్స్గా స్టార్ట్ చేశారు. ఒక పొజిషన్ వచ్చి సోలోగా సింగిల్గా పర్ఫామ్ చేసేదాకా ఇన్కమ్ కానీ అలాంటివి ఫినాన్షియల్గా అక్కడ మనకి ఓన్గా పెట్టుకోవడమే కానీ ఒక స్టేజ్ వచ్చిందాకా ఏముండదు అంటారా? ఏముండదు. ఒక మంచి ఇది వచ్చిన తర్వాత, కొరియోగ్రఫీ కానీ వచ్చిన తర్వాతనే ఇన్కమ్ అనేది ఉంటుంది. అంతే. ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఎవరు అంటే ఇప్పుడు మల్లెమాల వాళ్ళు కానీ వాళ్ళ ట్రీటింగ్ వాళ్ళది బాగుంటుంది. వాళ్ళందరినీ అంత అంత మంచిగా ఉన్నందుకే ఇంతమంది టాలెంటర్స్ అందరు బయటకు వస్తున్నారు కదా, లైక్ అట్లా అని. మీ ఓన్గా ఎన్ని రోజులు పెట్టుకున్నారు అంత డీకి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్, మీ ఓన్ ఎక్స్పెన్సెస్? ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే నేను ఓన్గా పెట్టుకున్నా, నెక్స్ట్ నుంచి నాకు పేమెంట్స్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అట్లా అని అట్లా అట్లా రావడం స్టార్ట్ అయింది.